వెల్కమ్ టు బీనైన్ న్యూస్. నిజమాయిజం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు ఎస్పీ నయీం అస్మి చేతుల మీదుగా వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 1387 మందికి సేవామిత్ర, 20 మందికి సేవారత్న, 5 మందికి సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ల సేవా పురస్కారాల అవార్డులను వారు చేసిన సేవలకు గుర్తింపుగా అందచేయడం సంతోషకరమని, అలాగే ప్రస్తుతం కరోనా చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే అత్యున్నతమైన వ్యవస్థగా గుర్తింపు పొందిందని కొనియాడారు. అలాగే కరోనా వేగంగా వ్యాప్తి చెందకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, డిఎస్పీ బాలచంద్రారెడ్డి, ఆర్డీఓ గాంధీ, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఎవరైతే అవార్డ్స్ పొందినటువంటి వాలంటీర్స్ ఉన్నారు, సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర, మూడు కేటగిరీల్లో సేవా వజ్ర, సేవా రత్నకి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా అధికారులు సిఇఓ గారు, డిపిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఎంపీడీఓస్, అలాగే ఎంఆర్ఓలు అందరి సమక్షంలో సేవా వజ్ర, సేవా రత్న అవార్డ్స్ని పంపిణీ చేయడం జరిగింది. సంఖ్యలో ఉన్న కారణం చేత కోవిడ్ నిబంధనల్ని పాటించి ఇప్పటికే ఈ హాల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ అవార్డ్స్ పంపిణీ చేశాం. గ్రామస్థాయిలో వారి వారికి ఈ అవార్డ్స్ బహుమతిని ప్రదానం చేయడం కోసం నిర్ణయం చేశాం. ప్రధానంగా కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ప్రజారోగ్య రక్షణ ప్రతి పౌరుడి బాధ్యతగా మారిపోయింది. ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిన తర్వాత వాటిని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందనేటువంటిది పెరిగినటువంటి విషయంగా, దానిలో ప్రథమ శ్రేణిలో ఇవాళ గ్రామ వాలంటీర్స్ ఉన్నారు. గత సంవత్సర కాలంగా కోవిడ్ నివారణ కోసం లేదా కోవిడ్ని నియంత్రించడం కోసం వాలంటీర్స్ చేసినటువంటి సేవ అది మాటల్లో చెప్పలేనటువంటిది, అనిర్వచనీయమైనది. విలేజ్ వాలంటీర్లు, అదేవిధంగా వార్డు వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి మూడు రకాలైనటువంటి అవార్డులు ఇవ్వడం జరిగింది. వారిని కాన్స్టెన్సీ వారీగా మనము సన్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ కాన్స్టెన్సీ మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ సందర్భంలో వారందరికీ కూడా కరోనా పెరుగుతున్న కారణంతో టీకాలు వేయించుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు టీకాలు వేయించుకోండి, ఈ మూడు మాస్క్ వేసుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, చేతులు కడుక్కోవటం మాత్రం